అంతా కూడా ధర్మం గెలిచింది అధ్యక్ష, అందులో ఎటువంటి అనుమానం లేదు అధ్యక్ష. అధ్యక్ష మేము చెప్తున్నాం అధ్యక్ష, రాబోయే రోజుల్లో మీరు రెడీ ఉన్నారు కదా, మన బీజేపీకి ఓట్లు వేయించింది ఎవరు అధ్యక్ష? మొన్న వీళ్ళు గుండె మీద చేసుకోవాలి. ఉదయం 9 గంటల వరకు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు పోలింగ్ అయితే నేను ఊళ్ళలో తిరుగుతున్నా. 9 గంటల దాకా 8 గంటల దాకానేమో టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వేరే ఉన్నారు. 8, 9, 10, 11, 12 ఒకటే కొద్ది ఇద్దరు కలిసి ఒకటే దగ్గర కూర్చున్నారు, ఒకటే టెంట్లా. ఏమైందిరా బాబు అంటే కలిసిపోయేసరిగా టీఆర్ఎస్ గెలిచినట్లేదు, పబ్లిక్ టీఆర్ఎస్ అంటే పోయింది, ఈ బీఆర్ఎస్ పార్టీ బతకదు, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు మార్చి ఎప్పుడైతే బీఆర్ఎస్ అని పేరు అప్పుడే ఖతమైపోయారు. ఇక బీజేపీలో కొత్తట్టు సార్ మొత్తం బీజేపీకి ఓటేయమని చెప్పిందని చెప్పి పబ్లిక్ మొత్తం ఓపెన్గా మొత్తం ఏకచక్రాధిపత్యం సారు కారు 16 అని విర్రవీగిన వాళ్లకు గుండుసున్నా ఒక్క ఎంపీ కూడా రాలి. ఎక్కడ పోయిందా సార్? ఎక్కడ పోయిండు? కారు ఎక్కడ పోయింది? 16 ఎక్కడ పోయినాయి? అధ్యక్ష ఒక్క ఎంపీ అన్న డిపాజిట్లు కూడా రాలే. అంటే అధ్యక్ష మీ యొక్క మాట చాలా సీరియస్గా ఆలోచించాలి. ప్రతిపక్ష సభ్యులు కేటీఆర్ గారు కూడా చెప్తున్నారు అధ్యక్ష చాలా సీరియస్గా. అధ్యక్ష అధ్యక్ష ఒకటే మాట అధ్యక్ష ఎక్కువ చెప్ప అధ్యక్ష ఒక మాట, తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పుని ఆ తీర్పుని మనము తీర్పుని ఒకసారి చేసుకోవాలి అధ్యక్ష. ఏమని 10 ఏళ్ళు పరిపాలించిన ఒక ప్రాంతీయ పార్టీ ఈ భారతదేశ చరిత్రలో అసెంబ్లీ జరిగిన ఎన్నికలు జరిగిన 6 నెలల క్రితం ఎన్నికల్లో ఈ విధంగా డిపాజిట్లు రాకుండా ఒక్క సీటు కూడా లేకపోయిందంటే ఎంత తప్పులు చేసినారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత దోసుకున్నారు, ఎంత దుర్మార్గంగా చేసింది అనేది ఆ మొన్నటి పార్లమెంట్ రిజల్ట్ అప్పుడు అధ్యక్ష సభ్య రాజేశ్వరరెడ్డి గారు మీ బాస్ స్పీ మీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు గంటలు మమ్మల్ని ఆడ కూర్చోబెట్టి స్పీచ్లు ఇస్తుంటే విన్నాం. శ్రీధర్ బాబు గారు మా మంత్రి గారు ఇక్కడ మా లెజిస్లేషన్ మినిస్టరు అధ్యక్ష, మమ్మల్ని నోరు మూపియడం కాదు అధ్యక్ష. ఆయనకప్పుడు మళ్ళా కాదు, మీరు మమ్మల్ని అటుపక్క కూర్చోబెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గంటలు ప్రసంగాలు ఇస్తుంటే మేము విన్నాం మేమేం మాట్లాడలేదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమంటే కనీసం ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉండినైనా సరే ఇప్పుడు ఏం తప్పులు చేసుకున్నారు, గతంలో ఏం తప్పులు చేసినారు, మేము చేసే మంచి పనులకు సహకరించమని కోరుకుంటున్నాం. రాజగోపాల్ రెడ్డి గారు మీ ఎంక్వైరీ అధ్యక్ష పవర్ సెక్టర్ మీద అధ్యక్ష పవర్ సెక్టర్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా కమిషన్ ఏర్పాటు చేశారు కాబట్టి తొందరలోనే పూర్తి కంప్లీట్ ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష. ఎంక్వైరీ చేసి తప్పకుండా మేము చర్యలు తీసుకొని ఎవరైతే అవినీతికి పాల్పడి దోషులుగా తేలుతారో చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోక తప్పదు అధ్యక్ష. ఆ విషయంలో మాత్రం మేము కాంప్రమైజ్ కాము అధ్యక్ష. అధ్యక్ష నేను వీళ్ళందరికీ కూడా మన ప్రతిపక్ష సభ్యులు నిన్న జగదీశ్వరరెడ్డి గారు అధ్యక్ష ప్రెస్ మీట్ పెట్టి ఇష్టమొచ్చిన మాట్లాడుతుంటే నన్ను ఆయన నాకంటే ఏజ్లో పెద్దడు కాబట్టి గౌరవం ఉంది అధ్యక్ష, మంత్రిగా 10 ఏళ్ళు పనిచేసింది కాబట్టి మీ ద్వారా మాజీ మంత్రివర్లకు కానీ ప్రతిపక్ష సభ్యులకు ఒకటే చెప్తున్నా అధ్యక్ష, లాస్ట్ ముగించే ముందు వన్ లైన్ అధ్యక్ష మీరు ఇక్కడ ఏండి మీరు అధ్యక్ష. వీళ్ళకి నా సూచన ఏంటంటే అధ్యక్ష మీరు అధికారం చూసిండ్రు అంటే అధికారం అనుభవించిండ్రు మీరిప్పుడు ప్రతిపక్షంలో ప్రజలు తీర్పిచ్చిన ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చేసే మంచి పనుల విషయంలో ముఖ్యంగా కరెంటు విషయంలో రైతుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 100% 100% కట్టుబడి ఉంది. 24 గంటల కరెంటు నాణ్యమైన కరెంటు ఇచ్చే బాధ్యత మాది. మీరు ఇవ్వలేని కరెంటు 16 గంటలు ఇస్తే 24 గంటలు రాబోయే రోజుల్లో ఉచిత కరెంట్ ఇచ్చి నిరూపించుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మన మేనిఫెస్టోలో పెట్టినట్టు 200 యూనిట్ల వరకు కూడా మనము గృహాలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. దాన్ని కూడా మేము చెప్తున్నాం 200 యూనిట్లకు పేదలకు ఇళ్లకి ఏదైతే కరెంట్ ఇస్తున్నామో ఇప్పటికే 49 లక్షల ఎంతో మందికి అధ్యక్ష దాదాపు 49 లాక్స్ 60 ఎంతో ఫిగర్ ఉంది అధ్యక్ష. ఆల్రెడీ 200 యూనిట్స్ ఫ్రీ పవర్ ఇస్తున్నాం అధ్యక్ష.
100% మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్న అధ్యక్ష, మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ప్రతిపక్ష సభ్యులకు కూడా రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ పవర్ సెక్టర్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చి లేటెస్ట్ టెక్నాలజీ, అంటే పవర్ అదేంటి అధ్యక్ష, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్ కొత్తగా వచ్చినాయి, చీప్ పవర్, సోలార్ పవర్, విండ్ పవర్, బ్యాటరీ పవర్, హైడ్రోజన్ పవర్, ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీని ఈ గవర్నమెంట్ తీసుకొస్తే అందుబాటులోకి తీసుకొచ్చి తక్కువ ధరకు నాణ్యమైన కరెంటు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. దయచేసి మీరు మాకు సహకరించండి. ప్రతిపక్ష సభ్యులందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా, మీకు మీరు చేయలేని పని మేము చేసి నిరూపిస్తాము, మాకు సహకరించండి చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.